తయారిస్తే తమిళనాడులో ఇలా ఈ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ తమిళనాడు వెళ్ళి అక్కడ తమిళనాడులో రద్దీగా ఉండే ప్రదేశాల్లో జనాల దగ్గర ఈ సెల్ ఫోన్లో దొంగిలించి తీసుకొచ్చినట్లు. ఈ సెల్ ఫోన్లు హైదరాబాద్లో వేరే అతను రిసీవర్ ఉన్నాడు, అతనికి అమ్మటానికి రెడీ సిద్ధం చేసినట్లు చెప్పడం జరిగింది. దాన్ని అంతా అతన్ని అదుపులో తీసుకుని ఈ సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఏదైతే ఈ అక్కడ ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకొచ్చారో ఇద్దరు నవాగ్గను పవన్ వాళ్ళిద్దరు దొరకాల్సింది, పట్టుకోవాల్సింది ఉంది. సో మొత్తం విలువ కూడా 21 lakhs ఈ సెల్ ఫోన్స్, ఈ 130 సెల్ ఫోన్లు. అట్లానే క్యాష్ 1,48,500, ఈ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ కార్డినేట్స్ వచ్చే ఆపరేషన్లో మా ఇద్దరు సీఐలు, 3 SIలు, వాళ్ళ సిబ్బంది పాల్గొని చేశారో వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సో ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ డోన్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటంటే అదే సరిగా సెల్ ఫోన్ బయటికి వెళ్ళి బయట రాష్ట్రాల్లో కానీ బయట ప్రదేశాల్లో కానీ చేసుకురావడం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా ఈ సెల్ ఫోన్ సీజ్ చేసి కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ నిఘా అనేది కంటిన్యూ చేస్తాము, ఇట్లానే రైడ్స్ కూడా చేసి ఇది ఈ అఫెన్స్లు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని ఉండొచ్చు సార్? అప్పుడు ఇక్కడ 5 ఉన్నాయి, అట్లానే తిరుపతిలో ఉంది, చిత్తూరులో ఉంది, తమిళనాడులో ఉన్నాయి కేసులు. వెహికల్ కాదు, ఇంట్లో జరిగింది.